అన్న మీ పేరు? నా పేరు నవీన్ కుమార్. ఏం చేస్తుంటారు అన్న? నేను రైల్వేలో లోకో పైలట్ గా పనిచేస్తున్నాను. రైల్వే జాబ్ చేస్తున్నాను. జాయిన్ నేను 10 ఇయర్స్ పైన అవుతుంది. ఇప్పుడు మన ఏపీ చూసుకుంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, 4 మంత్స్ అవుతుంది గవర్నమెంట్ వచ్చి. సో ఎలా ఉంది 4 మంత్స్లో గవర్నమెంట్ రూలింగ్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు? కొత్త గవర్నమెంట్ చాలా బాగుందనే చెప్పాలి, ఎందుకంటే పాత గవర్నమెంట్లో అందరూ చాలా విసిగిపోయారు. ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పే పరిస్థితి లేదు, చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశం ఎక్కడా లేదు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు అందరినీ కూడా. సో కొత్త గవర్నమెంట్లో అది లేదు. వాళ్ళకన్నా వీళ్ళు ఎంత మెరుగ్గా పనిచేశారని పక్క పెడితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళ గవర్నెన్స్ పని గవర్నెన్స్, ప్రజల పని ప్రజలు, ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ పోతున్నారు అన్నమాట. సో 100% బాగుందని చెప్పాలి, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు అభివృద్ధి, మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, లేదంటే మన రాష్ట్ర ప్రజలు చక్కగా బాగుండాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు ఎప్పుడు యువతల మీద కక్ష సాధింపు చర్యల కోసమే చూస్తూ ఉంటారు, కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళు మన రాష్ట్రం యొక్క పురోగతి గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది. అంటే ముఖ్యంగా గత 5 ఏళ్ళలో మన రాష్ట్రానికి రాజధాని లేదనే ఒక మాట కావచ్చు, అంటే బయట రాష్ట్రాలకి జాబ్ కోసం వెళ్ళినా సరే మీ క్యాపిటల్ ఏంటనేసి చాలా మంది ట్రోల్ చేసిన పరిస్థితి మనం చూసాం. అండ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ కూడా లేదు, చాలా కంపెనీస్ లేవు, ఎందుకంటే క్యాపిటల్ లేదు కాబట్టి ఏ కంపెనీ కూడా రాలేదని చేసి. సో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత క్లియర్గా అనౌన్స్ చేస్తారు ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి, దానిపైన కూడా నిర్మాణాలపైన మళ్ళీ పునఃశంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు ఈ మనకి రాజధాని లేకపోవడం అనేది? అది మనకు ఇప్పుడు కూడా చాలా, అంటే ఒక సామాన్యుడికి ఒక ఇల్లు అనేది ఎటువంటి కళ, అలాగే మనకు రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కడికి రాజధాని ఉండాలనేది కళ. ఆ రాజధాని లేకపోవడం మనం నిజంగా సిగ్గుపడవలసిన విషయం సిగ్గుచేటు. అలాగే మన రాజధాని, మంచి రాజధానిని నిర్మించుకోవాలని అనుకోవడం ప్రతి ఒక్క ఆంధ్రుని కళ అనమాట. సో రాజధాని కోసం అందరూ కూడా హర్షిస్తున్నారు, మంచి రాజధాని కావాలి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో అలా ముందు చూపు ఉంటుంది ఆయనకు ఆలోచనలో. సో అటువంటి రాజధాని కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా. 5 ఏళ్ళు అభివృద్ధి లేదు అండ్ ఎంప్లాయ్మెంట్ లేదని చెప్పి చాలా మంది విద్యార్థులు కావచ్చు, చాలా మంది అంటే మనలా యాంగ్ మెయిన్గా డిమాండ్. సో ఇప్పుడు లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు, సో ఐటీ కంపెనీస్ అనేది ఈసారైనా ఆంధ్రప్రదేశ్కి వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే ఈయన ఈ మధ్య అమెరికా పర్యటన చూస్తే మనందరికీ చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకుముందు ఏ మినిస్టర్ కానీ ఎవరైనా ఎప్పుడైనా ఆ విధంగా పర్యటన చేసిన రోజులు ఒక్కటి కూడా చాలా మన దాఖలు లేదు. కానీ ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారిని చూసుకుంటే ఆయన అమెరికా పర్యటన చూసి ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నారు. అరే అదే ఏదైతే వెళ్ళిపోయిందో టస్ మళ్ళీ వెళ్ళిపోయిన కంపెనీలు కూడా వీళ్ళు కావాలని వెళ్ళగొట్టిన కంపెనీలు కూడా తిరిగి మన రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎలా చూడొచ్చు తెచ్చిన అంటే వచ్చిన 100 రోజుల్లోనే విశాఖపట్నంలో టీసీఎస్ ద్వారా 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది, ట్వీట్ చేయడం కూడా జరిగింది, ఎట్లా చూడొచ్చు? ఇది చాలా హర్షించదగిన విషయం, ఎందుకంటే మనకి టీసీఎస్ అనేది ఆయన వాళ్ళకి మనకు ఫస్ట్ మనకి ఏ కంపెనీ అని రావాలంటే మన గవర్నెన్స్ మీద కానీ మన రాష్ట్ర మన రాష్ట్ర నాయకుల మీద కానీ నమ్మకం ఉండాలి ఫస్ట్. కానీ ఇంతకుముందు అది లేదు, మనకేంటంటే నాకెంత నీకెంత దూరంగా నడిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మా రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా పెట్టుబడులు పెట్టడానికి కావాలి, మీకు ఆర్థిక పరిస్థితులు ఏంటో మీకు కల్పిస్తాం అని చెప్పేసి వీళ్ళు ఆహ్వానిస్తాం జరుగుతుంది. వాళ్ళు అదే విధంగా వస్తున్నారు. సో మన రాష్ట్ర యువత కూడా మనకి హర్షించదగిన పరిణామం చోటు. లోకేష్ కూడా ఒకసారి మాట్లాడుతూ టెస్లా అనేది ఇండియాలో పెడితే అది కూడా అమరావతి ఆంధ్రాలోనే పెట్టే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేస్తే లోకేష్ చెప్పడం జరిగింది, ఎలా చూడొచ్చు అంటారు? అవును, టెస్లా ఆయన ఖచ్చితంగా తీసుకొస్తారు, ఆయన ఒక స్టాండ్ మీద ఉన్నారు గట్టిగా. అంటే టెస్లా అయితే ఏం కానీ టీసీఎస్ అయితే ఏం కానీ, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ రీసెంట్గా అమెరికాలో మైక్రోసాఫ్ట్ అధినేతను కలిచారు అలాగే. సో ఇటువంటి ఆయన ఒక విజన్ మీద వర్క్ చేస్తున్నారన్నమాట. ఎప్పుడైతే మన ఐటీ పరంగా ఐటీ ఇంతకుముందు ఎలాగైతే హైదరాబాద్ ఎలాగైతే ఐటీ పరంగా బాగా దృఢంగా ఉందో ఆ విధమైన మళ్ళీ ఐటీని మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలి అని చెప్పేసి మన ఈ మధ్య చూసుకోవచ్చు. అమరావతిలో కూడా ఐటీ హబ్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు. ఇదంతా కూడా చాలా ఆనందకరమైన విషయం అనమాట రాష్ట్ర ప్రజలకు. ఇంకా చూసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు లోకేష్ అంటే ఐటీ మినిస్టర్గా ఉన్నారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే ఉన్నారు. సో గత ఐటీ మినిస్టర్కి ఐటీ మినిస్టర్కి ఒక కంపారిజన్ చేసుకుంటే ఏం చెప్తారు? గత ఐటీ మినిస్టర్ అంటే అసలు ఐటీ మినిస్టర్ కాదు, ఏదో ఒక పోస్ట్కి ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి పెట్టిన వ్యక్తి తప్పించి అసలు ఐటీ అంటే వెబ్రివేషన్ తెలియదు. అసలు ఐటీ మినిస్టర్గా పనికిరాడు కూడా ఏ విధంగా చూసుకున్నా కూడా. ఈయనకి ఆయనకి అసలు ఎటువంటి పోలికలు లేవు. ఈయన ఒక మాట్లాడే విధానం అయితే కానీ ఈయన యొక్క విజన్ అయితే ఏవైతే ఉందో కానీ లేదంటే ఈయన యొక్క ఆలోచనలు కానీ వాళ్ళకి చాలా చాలా దూరం, చాలా దూరంగా ఉంది. వీళ్ళతో కంపేరింగ్ ఎటువంటి కంపేర్ చేయడానికి కొంచెంలో కూడా అవకాశం లేదు. అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన అసలు బాగాలేదు, 4 నెలల్లో రాష్ట్రాన్ని రావణ కాస్ట్రం చేసేసాడు, మహిళలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయని రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, ఎలా చూస్తారు? నేను ఒక అంటే ఒక సామాన్యుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్యుడి వ్యక్తిగా, మా ఏ పార్టీకి అనుకూల వ్యక్తిగా కాకుండా
ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడిగా నేను మాట్లాడుతున్నా. నేను ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2019 అధికారంలో రావడానికి నేను కూడా వస్తే బాగుందని ఆకాశ అంటే అనుకుని ఓటేసిన వ్యక్తిని. కానీ ఎప్పుడైతే వీళ్ళు గవర్నెన్స్ చేసినాక ఇచ్చి ఇటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులే కాదు, అంటే మనుషులు అసలు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వాళ్ళు ఉండడానికి కూడా అర్హత లేదు. అసలు అధికారులకైనా కాకుండా ఉండడానికే కూడా వీళ్ళకి అర్హత లేదు. ఇది అసలు రాజకీయ పార్టీగా కూడా ఎటువంటి అవకాశం లేదు వీళ్ళకి ఉండడానికి కూడా అని చెప్పేసి నేను తెలుసుకోవచ్చింది. ఒకటి ఈ విషయంగా మనం ఇంకో విషయం చెప్పాలంటే వాళ్ళు వచ్చినాక కానీ వీళ్ళు విలువ తెలియలేదు. బహుశా వాళ్ళు వచ్చినాక కూడా వీళ్ళు విలువ ఏంటో, వీళ్ళ పాలన చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో, నేను లోకేష్ గారి యొక్క స్టామినా ఏంటో, వీళ్ళు ఆలోచన ఏంటో, వీళ్ళు మన ఎటువంటి నాయకులు మనం దూరం పెట్టామని చెప్పి నిజంగా ఈ రకంగా మనం తెలుసుకోగలుగుతుంది. సూర్యప్రకాష్. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ లెక్చరర్ రైల్వేస్. సో సార్ చెప్పండి, ఇప్పుడు 4 మంత్స్ లో చంద్రబాబు నాయుడు తీసుకున్న డెసిజన్స్ కావచ్చు, ఈ గవర్నమెంట్ తీసుకున్న డెసిజన్స్ ఎలా ఉన్నాయండి? డెవలప్మెంట్ బాగానే ఉంది. యాజ్ పర్ పేపర్ స్టేట్మెంట్ ప్రకారం కానీ మనకు కావాల్సినటువంటి నిధులు కానీ కేంద్రం నుంచి అన్నీ వస్తున్నాయి. ఎవరికి ఏం కావాలన్నా అన్ని సమకూరుస్తున్నారు. రైల్వేస్ అంటున్నారు, రీసెంట్ గా అమరావతిపై అమరావతి కూడా ఒక నూతన రైల్వే లైన్ రైల్వే లైన్ వేస్తున్నారు, చాలా సంతోషం. ఐదేళ్ళు రాష్ట్రానికి అభివృద్ధి లేదు, రాజధాని లేదని ఈ విధంగా కొన్ని విమర్శలు వచ్చాయి. ఉంది, అప్పుడు కొద్దిగా ఫండ్స్ ప్రాబ్లం ఉండింది, ఇప్పుడు ఆ ఫండ్స్ ప్రాబ్లం లేకుండా ఎంత కావాలన్నా అది వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలరా? తీసుకెళ్లగలని మా అందరు భరోసా, అందరు భరోసా. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. లోకేష్ వర్కింగ్ ఎలా ఉందండి? బాగుంది. యంగ్స్టర్స్ కదా, యంగ్స్టర్స్ అంతా ముందుకొచ్చి వాళ్ళు ఉత్సాహంగా పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కి ఒక కంపెనీ కూడా రాలేదు, మరి 5 ఏళ్ళనే లోకేష్ ఏమైనా కంపెనీలు తీసుకొస్తారు ఐటీ మినిస్టర్ గా? మనము తీసుకొస్తారని భావించాలి, అంతే. తీసుకొస్తారని మనం అనుమానం పడకూడదు. ఇప్పుడు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు ఐటీని, ఏపీని కూడా ఆ విధంగా చేస్తారని మనం ఆశించి చేస్తాం. మొన్న రీసెంట్గా విజయవాడకు వరదలు వచ్చాయి కదండి, అప్పుడు వరదలు వచ్చేటప్పుడు గవర్నమెంట్ తీసుకున్న సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. అందరూ అసలు పేద ప్రజలు అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరికీ వాళ్ళకి కావాల్సినంత ఇది లభించింది. వచ్చిన 3 నెలల్లోనే ఇంత ఇది చేశారంటే అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. చంద్రబాబు వచ్చిన వెంటనే ఫెన్షన్ పెంచవచ్చు కాబట్టి, అంటే ఒకేసారి ఫెన్షన్ 3000 to 4000 ఇంక్రీజ్ చేయడం కావచ్చు, ఫ్రీ శాండ్ అవ్వడం కావచ్చు, మెగా డిఎస్సి పైన సైన్ పెట్టడం కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు, రేపు దీపావళి సందర్భంగా దీపం పథకం ద్వారా ఫ్రీ గ్యాస్, అంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు పేదవాళ్ళందరికి. బాగా ఉంది అందరి అభిప్రాయం, నాదొక్కడే కాదు, ప్రజలు అలా చేస్తారని వారిని గెలిపించి రాష్ట్రానికి ఇచ్చేస్తారు.